హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుందాం, కంట్రోల్ స్ట్రక్చర్స్. సో సి లాంగ్వేజ్లో కంట్రోల్ స్ట్రక్చర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్లో మనకి మెయిన్గా డెఫినేషన్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఆర్ నార్మలీ ఎగ్జిక్యూటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్. అంటే మనం ఇప్పటి వరకు నార్మల్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ చూసాము, అయితే ఎక్కడ కూడా మనకి ఎటువంటి కండిషన్స్ లేకుండా సింపుల్గా 2 నెంబర్స్ తీసుకుని ఎడిషన్ చేయటం ఇలా చూసాం. అయితే ఒకవేళ మనం డెప్త్ లాజిక్ రాయాలి అన్నప్పుడు మనకి కొన్ని కండిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కండిషన్స్ మీద, అంటే కొన్ని కంట్రోల్స్ అనేవి మన కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉండాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో స్టేట్మెంట్స్ ఇన్ ప్రోగ్రామ్స్ ఆర్ నార్మల్లీ ఎగ్జిక్యూటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్. నార్మల్గా ఎక్కడైనా కూడా వన్ ఆఫ్టర్ అనదర్గా మనకి ఆర్డర్లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం ఏమంటామంటే సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ అంటాం. సమ్టైమ్స్ ఏంటంటే ఈ సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ కంట్రోల్ బేస్డ్ ఆన్ డిసిషన్స్. సో కండిషన్స్ మీద వచ్చే డిసిషన్స్ మీద బేస్ అయ్యి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన నెసెసిటీ వస్తుంది. సమ్టైమ్స్ అవే కండిషన్స్ని, అదే బాడీ ఆఫ్ స్టేట్మెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాల్సి వస్తుంది. దట్ ఈజ్ లూపింగ్. సో ఇలా ఏంటి అంటే మనం కొన్ని స్టేట్మెంట్స్ని కంట్రోల్ చేసే స్ట్రక్చర్స్గా మనం ఏం తీసుకుంటామంటే డిసిషన్ స్టేట్మెంట్స్, అలానే లూపింగ్ స్టేట్మెంట్స్. సో మనం ఇలా తీసుకుంటాం. సో డిసిషన్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్. ఏంటి డిసిషన్ స్టేట్మెంట్స్, ఏంటి లూపింగ్ స్టేట్మెంట్స్, అలానే థర్డ్ వన్ కేస్ స్టేట్మెంట్స్. సమ్టైమ్స్ మనం పర్టిక్యులర్ ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనకి ఇచ్చే ఆప్షన్స్ 10 or 5 ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఆప్షన్స్ కింద మనం చూస్ చేసుకుని ఆప్షన్నే మనం పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాటిని కేస్ స్టేట్మెంట్స్ అంటాం. సో అంటే మనం తీసుకునే కంట్రోల్ ఆఫ్ ది స్ట్రక్చర్ని డిసిషన్ స్టేట్మెంట్గా, లూపింగ్ స్టేట్మెంట్గా అండ్ కేస్ స్టేట్మెంట్గా 3 టైప్స్లో మనం డివైడ్ చేసాము. సో అలాగే ఫస్ట్ వన్ కేస్ స్టేట్మెంట్స్ తీసుకుని, ఫస్ట్ వన్ డిసిషన్ స్టేట్మెంట్ తీసుకుంటే ఆ ఫస్ట్ వన్ డిసిషన్ స్టేట్మెంట్లో మనకి ఎన్ని ఉన్నాయి అంటే, సో దట్ ఈస్ ఫస్ట్ వన్ డిసిషన్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, థర్డ్ వన్ ఎల్స్ ఇఫ్ లేడర్, అండ్ ఫోర్త్ వన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఇలా మనం 4 పార్ట్స్గా తీసుకుంటాం. సో డిసిషన్ స్టేట్మెంట్కి సంబంధించి సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లేడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అలానే లూపింగ్ స్టేట్మెంట్కి సంబంధించి మనం ఎన్ని, లూపింగ్ మీన్స్ రిపిటేషన్స్. మనం ఒకే టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని, ఒకే కండిషన్స్ యొక్క బాడీని మనం ఎగ్జిక్యూట్ చేసే, అంటే మీన్స్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అలా రిపీటెడ్, దట్ ఈస్ వన్ బై వన్ రిపీటెడ్ అని రావడం కోసం ఇక్కడ తీసుకున్న వర్డ్ ఏంటి అంటే లూపింగ్. అలాంటి లూపింగ్ స్టేట్మెంట్స్ చెయ్యాలి అంటే మనకి ఏమేం స్ట్రక్చర్స్ అవైలబుల్గా ఉన్నాయి, వైల్ స్టేట్మెంట్, డూ వైల్ స్టేట్మెంట్ అండ్ ఫర్ స్టేట్మెంట్. సో మనకి 3 అవైలబుల్గా ఉన్నాయి, ఇందులో 4 అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లేడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, అందులో వచ్చి వైల్, డూ వైల్, ఫర్. అయితే నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్కి వచ్చేసరికి మనకు ఓన్లీ వన్, దట్ ఈజ్ స్విచ్. కేస్ స్టేట్మెంట్స్గా మనం చెప్పుకునే వాటిల్లో స్విచ్ అనేది ఒక్కటి మాత్రమే మనకి కేస్ స్టేట్మెంట్గా వర్క్ అవుతుంది. సో ఫస్ట్లో డిసిషన్లో మనం 4 చెప్పుకున్నాము, అలానే లూపింగ్లో 3 చెప్పుకున్నాము. నెక్స్ట్ కేస్కి వచ్చేసరికి ఏంటి అంటే స్విచ్. అంటే ఈ 4 చేసే వర్క్ ఒకటే, కాబట్టి కొంచెం డిఫరెన్స్. అలానే ఈ 3 కూడా చేసే సేమ్ వర్క్, లూపింగ్, కానీ కొంచెం డిఫరెన్స్. అలానే స్విచ్, స్విచ్ అనేది ఓన్లీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ కేస్ కింద చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు వన్ బై వన్ ఈ 4 పార్ట్స్ అండ్ 3 పార్ట్స్ అండ్ లాస్ట్ స్విచ్ పార్ట్ మనం చూద్దాము. అయితే ఫస్ట్ సింపుల్ ఇఫ్, మనం ఫస్ట్ చూసాము డిసిషన్ స్టేట్మెంట్స్లో సింపుల్ ఇఫ్. సో సింపుల్ ఇఫ్ అంటే ఏంటి, దాని యొక్క సింటాక్స్ మనం ఎలా తీసుకోవాలి అంటే, సింపుల్ ఇఫ్ అంటే సింపుల్గానే ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ ఎక్స్. సో ఇక్కడ ఇఫ్ అనేది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనం మీనింగ్ తెలుసుకోవాలి. ఇఫ్ అంటే ఏంటంటే ఒక కీవర్డ్. కండిషన్ అంటే ఏంటంటే మనం ఇచ్చే కండిషన్. ఏదో ఒక కండిషన్ ఇస్తాము, అది మన ఇష్టం, యూజర్ డిఫైన్. సో కండిషన్ ఇచ్చిన తర్వాత
స్టేట్మెంట్ వన్ అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి వస్తుంది అంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మనం ఒక్క స్టేట్మెంట్ మాత్రమే ఇవ్వాలి అనుకుంటే సేమ్ ఇలా మనం ఇచ్చేస్తాము, ఆర్ మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది. దట్ ఈస్ ఇఫ్ కండిషన్ అంటే కండిషన్ ట్రూ అయితే మనం చేయాల్సిన ఆపరేషన్స్ మల్టిపుల్గా ఉన్నాయి, అప్పుడు కంపల్సరీ మీరు ఏం చేయాలి అంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బాడీ పెట్టాలి. ఆ ఇన్ బిట్వీన్గా మీరు స్టేట్మెంట్స్ తీసుకుంటారు, స్టేట్మెంట్ వన్, స్టేట్మెంట్ టూ, దెన్ స్టేట్మెంట్ ఎక్స్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇక్కడ స్టేట్మెంట్ వన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎక్కడికి వస్తుంది, కంటిన్యూషన్, మనం సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పుకున్నాం, స్టేట్మెంట్ ఎక్స్కి వస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందే, ట్రూ అయితే స్టేట్మెంట్ వన్, కండిషన్ ఫాల్స్ అయితే స్కిప్ ద ట్రూ బ్లాక్. అక్కడ ట్రూ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తుందంటే స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి వస్తుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్లో మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, కండిషన్ ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ వన్, స్టేట్మెంట్ టూ, దెన్ కంటిన్యూషన్ స్టేట్మెంట్ ఎక్స్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే స్కిప్ ద ట్రూ బ్లాక్. ఈ మొత్తం ట్రూ బ్లాక్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది అంటే స్కిప్ చేస్తుంది. స్కిప్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ ఎక్స్ అనేది రావడం జరుగుతుంది. సో సింపుల్ ఇఫ్లో మనం ఓన్లీ ట్రూ బ్లాక్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం, అంటే ఇఫ్, కండిషన్, స్టేట్మెంట్ వన్ దట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్ అండ్ కంటిన్యూషన్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్. అలానే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయితే మనం ఎక్కడైనా కూడా సింగిల్ స్టేట్మెంట్ అయితే మనం బాడీకి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి అంటే కంపల్సరీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ పార్ట్ ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఎల్స్ అనేది ఒక కీవర్డ్. సో మనం సింటాక్స్ తీసుకుంటే సింటాక్స్ ఎలా తీసుకుందాం, సో సేమ్ ఇక్కడ సింపుల్ ఇఫ్ లానే ఉంటుంది, ఇఫ్ కండిషన్ ఓపెనింగ్ బ్రేస్, నేను డైరెక్ట్గా సెకండ్ పార్ట్ రాస్తున్నాను, స్టేట్మెంట్ వన్, స్టేట్మెంట్ టూ, క్లోజ్డ్ బ్రేస్, ఎల్స్, స్టేట్మెంట్ త్రీ, స్టేట్మెంట్ ఫోర్, క్లోజ్ స్టేట్మెంట్ ఎక్స్. సో ఇక్కడ మనం తీసుకునేటప్పుడు, సో ఇక్కడ ఒకసారి చూడండి, మనం తీసుకునేటప్పుడు ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ వన్, స్టేట్మెంట్ టూ, క్లోజ్ ఎల్స్, స్టేట్మెంట్ త్రీ, స్టేట్మెంట్ ఫోర్, స్టేట్మెంట్ ఎక్స్. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ ఇఫ్లో వచ్చేసరికి ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం, బట్ ఇఫ్ ఎల్స్కి వచ్చేసరికి ఎల్స్ అదర్వైజ్, ఎల్స్ మీన్స్ అదర్స్, అంటే ట్రూ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం, ఫాల్స్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. అంటే దిస్ ఈజ్ ట్రూ బ్లాక్ అండ్ దిస్ ఈజ్ ఫాల్స్ బ్లాక్. సో ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ వన్, స్టేట్మెంట్ టూ, స్కిప్ ఎల్స్ బ్లాక్, దెన్ గో టు డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్స్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ట్రూ బ్లాక్ని స్కిప్ చేసి డైరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అంటే ఫాల్స్ బ్లాక్ వస్తుంది, ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ త్రీ, స్టేట్మెంట్ ఫోర్, దెన్ స్టేట్మెంట్ ఎక్స్. సో కండిషన్ ట్రూ అయితే వన్ టూ ఎక్స్, కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్లీ ఎల్స్ బ్లాక్, త్రీ ఫోర్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత మనకి స్టేట్మెంట్ ఎక్స్కి వస్తుంది. సో మనం సింపుల్ ఇఫ్ మీద, ఇఫ్ ఎల్స్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తాం, మనం ఏ లాజిక్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చూసినా కూడా కంపల్సరీ మనం జనరల్గా ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ, అంటే మన సిచ్యువేషన్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఓన్లీ ట్రూ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి అనుకుంటే సింపుల్కి వెళ్తే సరిపోతుంది, బట్ మనం ట్రూ అండ్ ఫాల్స్ రెండింటి గురించి మనం డిస్కస్ చేయాలి అనుకున్నప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం.